మనిషి చేసే వింతలు జంతువులు కూడా చేయవు. మనిషి జీవితమే పెద్ద వింత. జంతువులు ఎలా పుట్టాయో అలానే ప్రకృతికి అనుగుణంగానే కాదు లోబడి కూడా బ్రతుకుతాయి. కానీ మనిషి మాత్రం అన్నిటినీ బ్రేక్ చేస్తాడు, నో రూల్స్ అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. అది ఆలోచనైనా వింత పద్ధతులైనా చివరకు తిండి విషయంలోనైనా సరే సగటు మనిషి మెదడును తొలచేలా వింతగా ప్రవర్తిస్తాడు. అసలు వీళ్ళు మనుషులేనా అనేంతగా ఆశ్చర్యపోయే అయితే కొంతమంది ఇందుకు ఇంకా విరుద్ధంగా ఉన్నారు. అసలు వీళ్ళు మనుషులేనా అనేంతగా ఆశ్చర్యపోయే కొంతమంది గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పక్కీరప్ప హొనగుండి, ఇతనిది కర్ణాటకలోని ఒక కుగ్రామం. ఇతనిది పేద కుటుంబం. పక్కీరప్పకు ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే గత 20 ఏళ్లుగా ఇసుక మాత్రమే కాదు రకరకాల మట్టి తింటూ బ్రతుకుతుంటాడు. మనకు ఇతని అలవాటు చెడ్డగా వింతగా అనిపించవచ్చు, కానీ ఇతనికి ఇది చాలా కామన్. వాళ్ల ఊరిలో మొదట ఆశ్చర్యపోయినా ఇప్పుడు పక్కీరప్ప గురించి పట్టించుకోవడం లేదు. అసలు మట్టి ఇసుక తిని ఎలా బ్రతుకుతున్నాడో ఎవ్వరికీ తెలియదు. డాక్టర్లకే ఇది పెద్ద మిస్టరీ. చిన్నప్పటి నుంచి కూడా తల్లి కన్నీళ్లు పెట్టుకుని మట్టి తినద్దని చెప్పినా కూడా వినలేదు, కొట్టినా మానలేదు. పెరిగి పెద్దవుతున్నా కూడా కొడుకు మట్టి తింటుంటే ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయేది. పేద తల్లి అయినా కొడుకు కోసం కష్టపడి చికెన్ మటన్ ఫిష్ వండి పెట్టేది, కనీసం వాటి కోసమైనా మానేస్తాడేమో అని. కానీ పకీరప్పకు చికెన్ కంటే మట్టి ఇటుక పెళ్లలు ఇసుక తింటేనే చాలా ఇష్టం. ఉదయం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇలా అన్ని మట్టితోనే ముగిస్తాడు. మనం కాస్త మట్టి నోట్లోకి వెళితేనే అనారోగ్యం పాలై డాక్టర్ దగ్గరకు పడిగెడతాం, కానీ పకీరప్ప మాత్రం మట్టే తింటున్నాడు. 20 ఏళ్లుగా ఫుల్ మీల్స్ తింటున్నాడు, పూర్తి స్థాయిలో మట్టిని తిని బ్రతుకుతున్నాడు. ఇది సైన్స్ కు అందని విచిత్రం. డాక్టర్లు అతన్ని పరిశీలించి ఏమీ తేడా లేదని తేల్చి పంపేశారు. అన్నం కాకుండా అసలు మనిషి తినేవి కాకుండా వేరే తినే రోగాన్ని పైకా అంటారని ఆ డాక్టర్లే చెప్పారు. అసలు పకీరప్ప కేవలం నీరు మాత్రమే సాధారణంగా తాగుతాడు, ఇతను ఎలా బ్రతుకుతున్నాడో తేల్చలేకపోయారు డాక్టర్లు. ఆ కారణం తెలిస్తే పేదవాడి ఆకలి కేకలు ఉండేవి కావేమోలే. ఇక ప్రపంచంలో బోన్లెస్ పర్సన్స్ ఉన్నారు అంటే మీరు నమ్మగలరా? అలాని బోన్స్ లేవని కాదు, చాలా సులువుగా బోన్స్ కూడా వంగినట్లుగా శరీరాన్ని మొత్తం వంచేస్తారు కొంతమంది. వారిలో టోరీ జేమ్స్ ఒకరు. ఇతను ఫుట్బాల్ ప్లేయర్, అమెరికా గాట్ టాలెంట్ లో శరీరాన్ని ఎటంటే అటు తిప్పి అందరినీ షాక్ గురి చేశాడు. తల వెనక్కి తిప్పి ముందుకు నడవగలడు. అతను తన శరీర అవయవాలను వంచినట్లు మనం వంచితే తప్పకుండా మన ప్రాణాలు పోగొట్టుకుంటాం, కానీ టోరీ మాత్రం చేతుల మీద నుంచి తల వెనక్కి తిప్పి నడవగలడు, మెడను మొత్తం రివర్స్ చేయగలడు, ఇంకా చెప్పాలంటే ప్రతి పార్ట్ ని వ్యతిరేక దిశలోకి మార్చివేయగలడు. అది వారి శరీరంలోని ఫ్లెక్సిబిలిటీ కారణంగానే అది చేయగలరంటారు డాక్టర్లు. కొంత ప్రాక్టీస్ తో వస్తే మరికొంత శరీర నిర్మాణం కూడా సహకరించాలి. టోరీ ప్రవర్తన చూస్తే దెయ్యం కూడా ఇలా శరీరాన్ని తిప్పలేదేమో అనుకుంటారు, అంత భయంకరంగా బాడీని పూర్తిగా ఎటంటే అటు సాగదీయగలడు. ఇక జీవితాన్ని నచ్చినట్టు ఎంజాయ్ చేయడం కొంతమందికి మహా సరదా. ఆ సరదాతో రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తారు. కిటెన్ కే అనే ఒక మహిళ తన 13వ ఏట నుంచి పింక్ కలర్ వస్తువులు తప్ప మరే వస్తువు వాడదు. తన బ్యాగ్ నుంచి దువ్వెన వరకు, షూ నుంచి సాక్సులు, ఇలా ప్రతి వస్తువు పింక్ లోనే ఉండాలి. అందుకే ఆమెను పింక్ లేడీ అని పిలుస్తారు. పింక్ అంటే ఆడవాళ్లకు అమ్మాయిలకు చాలా ఇష్టమని మనందరికీ తెలుసు, కానీ ఈ పింకీ మాత్రం ఎదుటి వాళ్లకు ఆశ్చర్యం వేసేంతగా పింక్ ను ఎంజాయ్ చేస్తుందంటే ఆశ్చర్యం కాదు. ఇప్పటికే ఈమె ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇంట్లో ఫ్రిజ్ పింక్, చీపురు పింక్, డోర్ పింక్, టాయిలెట్ పింక్, చివరికి ముగ్గులు, వాటర్ బాటిల్స్, గ్లాసులు, ఒకటేమిటి సర్వం పింక్ మయం ఈ పింకీమయం. ఇక చికాగోకు చెందిన కెవిన్ అనే యువకుడు మరో విచిత్రమైన మనిషి. చిన్నప్పుడు చిన్న ప్రమాదం జరిగితే డాక్టర్లు బోన్ ఫ్రాక్చర్ అయిందని ప్లాస్టర్ వేశారు. ఆనాటి నుంచి శరీరంలో ఏదో ఒక పార్ట్ కి ప్లాస్టర్ వేసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఆ తర్వాత తన శరీరానికి ప్లాస్టర్ లేకుంటే అసలు బయటకు కూడా వెళ్లే పరిస్థితిలో లేడు. అనారోగ్యం లేకున్నా హెల్దీగా ఉన్నా కూడా చేతికైనా సరే ప్లాస్టర్ వేసుకుని బయటకు వెళ్తాడు. ఇంట్లో ఉంటే కాళ్లకు చేతులకు ఒక్కోసారి శరీరం మొత్తం ప్లాస్టర్ వేసేసుకుంటాడు. ఇప్పటికే 30 లక్షల వరకు కేవలం ఈ ప్లాస్టర్స్ కోసమే ఖర్చు పెట్టాడంటే మనోడి పిచ్చి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే శరీరానికి ఇష్టం వచ్చినట్లు ప్లాస్టర్లు చుడితే ప్రాణం పోతుంది, రక్త ప్రసరణ ఆగిపోతుంది అని డాక్టర్లు చెప్పినా కూడా కెవిన్ మాత్రం తన ప్లాస్టర్ల పిచ్చి మాత్రం పోగొట్టుకోలేదు. ఇక చిన్నపిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. కనీసం 10 ఏళ్లు వచ్చే వరకు కూడా టాయ్స్ తో ఆడుతూ ఉంటారు. బొమ్మలు ఎలా ఉన్నా సరే తమకు నచ్చినట్లుగా ఆడుకుంటారు. అయితే పెద్ద అయ్యే కొద్దీ బొమ్మలను వదిలేస్తారు. కానీ లేసీ అనే ఈ మహిళ మాత్రం పెద్దయినా తన టాయ్ని మాత్రం వదిలిపెట్టడం లేదు. చిన్నప్పటి నుంచి నల్ల రంగులో ఉంటే తల బొమ్మను ఇప్పటికే 25 ఏళ్ల నుంచి తన వెంటే ఉంచుకుంటుంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఖాళీగా ఉన్నా ఏ పని చేసినా సరే ఆ బొమ్మ ఉండాల్సిందే. ఆఫీస్లో పనిచేస్తున్నా సరే తనకు ఇష్టమైన బొమ్మను పక్కనే ఉంచుకుంటుంది. అది ఒక్క నిమిషం కనిపించకపోయినా సరే ప్రాణం
ప్రాణం పోయినట్లు పిచ్చిగా ప్రవర్తిస్తుంది. చిన్నప్పుడే డాక్టర్కు చూపించిన ఆమె మానసికంగా దానికి అడిక్ట్ అయిపోయింది. వదిలేయమని చెప్పారు, లేదంటే మానసికంగా కుంగిపోయే ఛాన్స్ కూడా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా అలా వదిలేశారు. ఇక పెళ్ళై పిల్లలు పుట్టినా సరే బొమ్మ చేతిలో లేకుంటే ఆమెకు నిమర్శం గడవదు. బయటకు వెళ్ళినా సరే ఫోన్తో పాటు ఆ బొమ్మను తన బ్యాగ్లో వేసుకుని వెళుతుంది. మొదట్లో ఆమె స్నేహితులు వింతగా చూసినా ఆ తర్వాత అందరికీ అలవాటైపోయి పట్టించుకోవడం మానేశారు. ఇక వయసు పెరిగే కొద్దీ మానసిక స్థితి మారుతుంది. ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటాం, పిల్లలకు కూడా మనం చెబుతూ ఉంటాం. పెద్దయ్యాక చిన్న పిల్లల చేష్టలు చూస్తే చిరాకు పడతాం. కానీ 16 ఏళ్ళు వచ్చిన రిల్లీ అనే ఈ అమ్మాయి మాత్రం చిన్న పిల్లల మనస్తత్వం నుంచి బయటపడలేదు. చదువులో చురుకు, అన్ని అర్థం చేసుకుంటుంది. కానీ ఆటలాడేందుకు మాత్రం చిన్నపిల్లల వస్తువులు కావాలి. చిన్నపిల్లల మాదిరిగా నోట్లో ఎప్పుడూ తేనె పేక పెట్టుకుని ఉంటుంది. స్నేహితులతో ఆడుకోకుండా పిల్లలను చూస్తే చిరాకు పడుతుంది. కానీ తనకు తల్లిదండ్రులు కొనిపెట్టే బొమ్మలతోనే ఆడుకుంటుంది. కూర్చోవడం దగ్గర నుంచి ప్రతి పని చిన్నపిల్లల మాదిరిగానే వ్యవహరిస్తూ ఉంటుంది. స్నానం కూడా ఆమె తల్లి చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మానసిక ఎదుగుదల లేకపోవడమే కారణమని డాక్టర్లు చెప్పడంతో చేసేదేం లేక ఆ తల్లిదండ్రులు కూడా ఆమె కోసం భారీగా ఖర్చు పెట్టి చిన్న పాపలా పెంచుకుంటూ ఉన్నారు. ఇక కండలు పెంచి రికార్డులు క్రియేట్ చేసేవారు కొంతమంది, లేదంటే జుట్టును 6 మీటర్లు పెంచి ఇంకా కావాలంటే వేలి గోర్లను పెంచి గిన్నీస్ రికార్డులను క్రియేట్ చేసేవారిని మనం చాలా మందినే చూసాం. కానీ బెన్నీ హార్లెమ్ అనే ఈ వ్యక్తి మాత్రం జుట్టు పెంచి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశాడు. అదే ట్విస్ట్, జుట్టు అంటే భుజాల మీద నుంచి కాళ్ళ వరకు కాదు, నిటారుగా పెంచాడనమాట. దాదాపు 53 సెంటీమీటర్లు నిటారుగా పెంచి ఓల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అందరూ తలను దువ్వెనతో దువ్వితే కిందకు వస్తుంది. కానీ ఈయన మాత్రం జుట్టుని ఇనుపచ్చువల పైకి నిలబడతాడు. అదే అతన్ని స్టార్ని చేసింది, మోడల్ని చేసింది. కేవలం జుట్టుని పైకి పెంచి కోట్లు సంపాదిస్తున్నాడు బెన్నీ. ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకునేవాళ్ళం. కానీ ప్రతి పనిలో వెరైటీ ఉంటే డబ్బు కూడా సంపాదించదని ప్రూవ్ చేశాడు. ఇక టామ్ అనే వ్యక్తి గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. ఇతను గొర్రెల వెంటే ఉండడం కాదు, ఏకంగా 3 రోజులు వాటి మాదిరిగానే నడుస్తూ కాలం వెళ్లదీసాగాడు. ఇక కాళ్లకు చేతులకు ప్రత్యేకమైన పరికరాలు చేయించుకుని మేకలు గొర్రెలను కాస్తూ ఉంటాడు. అయితే 3 రోజుల వరకు గడ్డే తిని బ్రతుకుతూ ఉంటాడు. గడ్డి తర్వాత నీళ్లు మాత్రమే తాగుతాడు. ఆ తర్వాత 3 రోజులు మామూలుగా ఉంటాడు. ఇతని ప్రవర్తన చాలా విచిత్రం. అలా మానసికంగా ఫిక్స్ అయిపోయిన మనుషులను ఏ డాక్టర్లు కూడా ఏమి బాగు చేయలేరు అనడానికి ఇతనే ఉదాహరణ. ఇలా ప్రపంచంలో ఇంకా చాలా మంది వింత మనుషులు ఉన్నారు. మరి వారి గురించి కూడా మరో వీడియోలో మనం తెలుసుకుందాం. మరి వీరిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వ్యక్తపరచండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.